కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ మాజీ ఎంపీ ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆర్టికల్ 370 రద్దుపై బస్టాండ్ వద్ద టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. అనంతరం నిజామాబాద్ మాజీ ఎంపీ ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ, రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు భారత హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ, గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్పై ఇక సర్వాధికారాలు కేంద్రానికి ఉండనున్నాయి, కాశ్మీర్ అందాలో భారతదేశ ప్రజలు తిలకించవచ్చు అన్నారు. సరిహద్దుల మార్పు అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్రం పరిధిలోకి రానున్నాయి, ఇకపై పార్లమెంట్ చేసే ప్రతి చట్టం జమ్మూ కాశ్మీర్ లోనూ అమలు కానుందని అన్నారు. ఈ ప్రఖ్యాత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిత్రలోనే ఉండిపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. దేశంలో సువర్ణాధ్యాయం గత 70 సంవత్సరాలుగా కాశ్మీర్ సమస్య కొనసాగుతూనే ఉంది. ప్రతి 15 ఆగస్టుకు 26 జనవరికి అక్కడ భారతదేశం కంటే ఎగిరేసే బదులు అక్కడ విభిన్నంగా సంస్కృతుల వారు టెర్రరిజాన్ని పెంచుతూ అక్కడ భారతదేశంలో ఇది భారతదేశ భూమి కాదు సపరేట్ అని చెప్పి అక్కడ టెర్రరిజాన్ని పెంచుతూ పోయారు. ఇవాళ ఇది భారతదేశంలో భూభాగమే, ఇది ఎట్టి పరిస్థితి లేదు, భారతదేశం అంతర్భాగమే అని చెప్పి 370 ఆర్టికల్ను రద్దు చేస్తూ ఒకే ప్రధానమంత్రి ఒకే రాజ్యాంగం అని చెప్పి భారతదేశంలో అది ఒక భాగమే అని చెప్పి నిరూపించిన వల్ల నరేంద్ర మోడీ గారు, మన దేశ ప్రధానమంత్రి గారు, మరి అలాగే హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా హర్షాతిరేకాలు ప్రజల్లో పెరుగుతున్నారు. కాబట్టి ఇటువంటి సాహసోపతమైన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము భారతీయ జనతా పార్టీ కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. కలిగిస్తూ భారతదేశంలో చేసిన భారత పార్లమెంట్లో చేసినటువంటి చట్టాన్ని అక్కడ అమలు చేయడానికి అడ్డంకిగా ఉన్నటువంటి మరి ఈ దేశ జెండా మరి కాశ్మీర్ జెండా కాకుండా నిరోధించేటువంటి 370 ఆర్టికల్ ఏదైతే ఉన్నదో ఆ ఆర్టికల్ ఇవాళతో రద్దయిపోయింది. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవాళ రద్దయిపోయింది. మిగతా అన్ని భాగాల మాదిరిగానే సమగ్ర భారతంలో కాశ్మీర్ అభిన్న అంగం అనేటువంటి విషయం ఇవాళ పార్లమెంట్లో తేట తెల్లమైంది. రాష్ట్రపతి గారు గెజిట్ కూడా విడుదల చేసినటువంటి శుభ సందర్భం ఇది. రాజ్యసభలో ఇవాళ దేశ గృహమంత్రి ఈ యొక్క తీర్మానాన్ని ప్రతిపాదించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నది భారత యావత్ ప్రజానీకం. బలమైనటువంటి మోడీ సర్కారు బలమైనటువంటి ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు దేశ ప్రధానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు యావత్ భారత ప్రజానీకం నుంచి తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి పూర్వం భారతీయ జనసంఘం ఏదైతే మరి ఆ రోజు షేక్ అబ్దుల్లాతో నెహ్రూ చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల దాపురించిన ఈ 370 ఆర్టికల్ దానివల్ల ఏక దేశమే దో ప్రధాన్ దో నిషాన్ దో విధాన్ అనేటువంటిది మరి దీనివల్ల సంతరిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ప్రాణాలు బలిపెట్టినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానపు స్ఫూర్తితో ముందుకెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ దాన్ని రద్దు చేయడం మరి అనేక దశాబ్దాల నుంచి శనిగా దాపురించినటువంటి 370 ఆర్టికల్ ఇవాళ పీడ విరగడయింది. కాశ్మీరు భారతదేశంలో అభిన్న అంగం అనేటువంటి అంశం ఇవాళ కాశ్మీరు అభివృద్ధికి ద్వారాలు తెరుచుకోబడ్డాయి. కాశ్మీరు అందాలు యావత్ భారత ప్రజలందరూ కూడా ఆ సుందర ప్రదేశాలు మరి స్వేచ్ఛగా చూసేటువంటి పరిస్థితి మరి అక్కడ అల్లకల్లోలాన్ని సృష్టించి స్వతంత్ర నినాదాల పేరు మీద తీవ్రవాదము చెలరేగినటువంటి పరిస్థితులకు సంపూర్ణమైనటువంటి అడ్డుకట్ట ఇవాళ మరి ఈ యొక్క 370 ఆర్టికల్ను అడ్డుపెట్టుకొని ఇప్పటి వరకు దోచుకున్నటువంటి మరి షేక్ అబ్దుల్లా కుటుంబం మరి ముఫ్తీ మహబూబా ముఫ్తీ కుటుంబం అదే రకంగా గులాబ్ నబీ ఆజాద్ కుటుంబం ఇవాళ మరి తలవంచుకునేటువంటి పరిస్థితులు ఆ కుటుంబ దోపిడీ అరికట్టబడ్డది కాశ్మీర్ ప్రజల అభివృద్ధికి ద్వారాలు తెరవబడ్డాయి అనేటువంటి విషయాలు తెలియజేస్తాను.